ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. ప్రభునామను ఘనపరచండి. దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు, ఆయన గొప్ప రక్షకుడు, ఆయనను మనం ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథము ఒక జీవ జలముల ఒక సముద్రం. దీనిలో నుండి ఆత్మీయులైనటువంటి ప్రియులు ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ జీవ వాక్యము ఒక తృప్తిని, మరి ఆదరణను, క్షేమాన్ని ఇచ్చే లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారంలో యోనాతాను కుమారుడు గురించిన విషయాలు, యోనాతాను గురించిన ఉపకారము, దావీదు చెప్పిన విషయాన్ని మనము ధ్యానం చేశాం. ఈరోజు యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు యొక్క ఆత్మీయతలను గూర్చి మనము కొన్ని ధ్యానం చేసుకుందాం. రండి. ఎందుకనంటే ప్రతి ఒక్క లేఖనములో, ప్రతి ఒక్క విషయంలో మనలను బలపరుచుకుని, మనలను స్థిరపరుచుకుని, మన విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని ఘనపరిచే ఒక ఆత్మీయ సత్యములను మనం నేర్చుకోవాలి. ప్రియులారా, మెఫీబోషెతు యొక్క ఆత్మీయ లక్షణములు, మెఫీబోషెతు యొక్క ఆత్మీయత మనము గ్రహించుదాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మరి దావీదు ఆయన రాజుగారిగా ఉన్న దినాలలో యోనాతానును బట్టి సౌలు కుటుంబాలు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక సీబ అనే వ్యక్తి యోనాతాను కుమారుడిని తీసుకొచ్చాడు. అంతే కదా. అయితే ఈ విషయములలో మనము అతని పేరే మెఫీబోషెతు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి మన ఆత్మీయ జీవితాలకు. కాబట్టి ఈ మెఫీబోషెతు ఎలాంటి వాడు, 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అతని స్థితి, ఆత్మీయ స్థితి కనిపించుద్ది. అతని మొదటి స్థితి, అతడు తన దాది పట్టుకుని పరిగెత్తుచుండగా మరి యుద్ధము జరుగుతున్న స్థలములో నుండి సౌలు యోనాతాను మరణించారు అనే వార్త వినగానే మరి ఇతను కూడా చనిపోతాడేమోనని తన అమ్మమ్మ ఏం చేసింది, పట్టుకుని ఎత్తుకుని పరిగెత్తుచుండగా పడిపోయి కుంటివాడైనట్టు చూస్తాం అక్కడ ఆ వచనములు. పడిపోయి కుంటివాడు, పడిపోయిన స్థితి అక్కడ కనిపిస్తుంది. పడిపోవుట అనేది పాపమునకు సూచనగా ఉంది, పడిపోయిన స్థితి. కాబట్టి అతడు రెండు కాళ్ళు కుంటివి. ఈ దావీదు రాజుగారి యొక్క అనౌన్స్మెంట్లో చూసిరండి, సీబా తీసుకుని కుంటువాడిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు 6వ వచనంలో ఏమని పిలిచాడు, మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము అంటూ మాట్లాడాడు. సరే, అక్కడ రాయబడిన విషయాలు ఏమిటంటే ఈ మెఫీబోషెతు కుంటివాడు రాజకుమారులు కాదు, తన కుటుంబాలు అందరూ మరణించారు, వాళ్ళ తాతగారు సౌలు మరణించాడు, వీళ్ళందరూ అందరూ కోల్పోయాడు, ఒక్కడే ఉన్నట్టుగా ఉంది, అతనికి ఆస్తి ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి, కుంటివాడు. అతను ఇంట ఒక సీబ అని ఒక పనివాడు కూడా ఉన్నాడు. ఆ పనివాడి కుటుంబం పెద్దది. ఇంకా చూశారండి, అట్టి స్థితిలో, కుంటి స్థితిలో పడి ఉన్నటువంటి ఈ మెఫీబోషెతుని మరి ఆ యొక్క దావీదు రాజుగారు ఏం చేశాడు, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమనంటే, 11వ వచనములో మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా, ఒకటి రాజకుమారులలో ఒకడైపోయాడు అంటే ఆదరించాడు, చేర్చుకున్నాడు ఒక కుంటివాడిని. 2వ స్థానం ఏమిచ్చాడు, మొదటి స్థానము రాజకుమారులో ఒకడు, తన కుటుంబంలో పిల్లలలో దావీదునకు కలిగిన సంతానములు ఒక సంతానముగా. 2వదేమో అతడు భోజనపు బల్ల యొద్ద సదాకాలము. 2వ మాట, ఆ కుంటివాడు, ఆ బలహీనుడు బల్ల యొద్ద, భోజనపు బల్ల యొద్ద సదాకాలము. 3వ మాట ఏమని రాయబడి ఉంటుందంటే, అతడు యెరూషలేములో కాపురమున్నాడు. ఇతను మొదటి స్థితి చూస్తే కుంటివాడు, భక్తిహీనుడు. కుంటివారు గురించి వాక్యములు ఏమని చెలవిస్తుందంటే, ఎబ్రిలరా, ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, కుంటికాలు వెనకక
బాగుపడు నిమిత్తము నీ పాదములకు మార్గములను సరళము చేసుకొనము. కుంటితనము పాపానికి సూచన. కుంటి భక్తి, పేత భక్తి. సంఘాలలో విమోచించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత మెఫీబోషెతు మొదట స్థితి కుంటివాడే. అతడు రాజకుమారులలో ఒకడయ్యాడు. కుంటితనం పోగొట్టుకున్నాడు, సదాకాలం బల దగ్గర ఉన్నాడు, ఒక జీవనోపాధి దేవుని ఎదుట చక్కటి పోషకుడయ్యాడు. మూడవది యెరూషలేం అంటే సంఘం. యెరూషలేము నూతన యెరూషలేము అని, పైనుండి దిగవచ్చు యెరూషలేము అని. ఇట్లా యెరూషలేమునకు సియోనని, శాలేమని, సమాధానమని, సియోన అనుభవమని, సుఖకరమైన అనుభవాలని, ఇవన్నీ కూడా వాక్యంలో ఉంటుంది. అతను మొదటి స్థితి చూస్తే ప్రియులరా, అతడు ఒక పాపి. కుంటితనము పాపమును చూపిస్తుంది. అదుగో వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా పడి ఉన్నారని 36 కీర్తన ఆఖరి మాటలు మనం చూస్తాం. పడిన స్థితి, పడిపోయిన స్థితి, మానవులందరూ ఇట్లా ఈ స్థితిలో ఉన్న పాపంలో ఉన్నారు కదండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితి. పాపములు ఉండటం వలన ఏది కరుణో, ఏది దేవుడో, ఏది మహిమో, ఏది రక్షణో, ఏది అవసరమో, ఏ దేవుడు కావాలో అనేటువంటి తెలుసుకోని స్థితిలో మనుషులు ఉన్నారు. ఈ సమయంలో ఒకసారి గమనిస్తే అతను కుంటితనము చేత, అతను ఆస్తిపరుడే. సౌలు మనవడు, ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం పాలించాడు, అతను ఆస్తిపరుడు. సౌలు కూడా కీషు కుమారుడు, అతడు ఆస్తిపరుడు. ఆస్తికి కర్త ఈ మెఫీబోషెతు. ఒకానొక సమయం వచ్చినప్పుడు కరోనా వచ్చి ఎంతోమందిని కదిలించి మరణమునకు అప్పగించినట్లుగా యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ కాలంలో అందరూ మరణించారు. మెఫీబోషెతు ఒక్కడే, అతడు కుంటివాడు, అతను కాస్త ఉందో అనుభవించలేడు. అతను సహాయం చేసే మనుషులు కావాలి. అతడు లేవలేడు, నడవలేడు. చూసిరండి, సంతోషముగా ఉండలేడు, ఆనందముగా ఉండలేడు. పాపములు ఉన్న ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు లేని ప్రతి ఒక్కరూ, రక్షణ లేని ప్రతి ఒక్కరూ ఆ స్థితిలోనే ఉన్నారు. చూసిరండి, డబ్బులుండి ఏదో తినుసు త్రాగుసు సుఖించినంత మాత్రమున అది ఆనందము కాదు. అయితే మెఫీబోషెతు యొక్క మొదటి స్థితి పాపమును చూపిస్తుంది. కుంటితనము, కుంటి భక్తి, పేత భక్తి అని కూడా అంటారు కదా. పేతలు పట్టుకునేవాడు బుట్టలు వేస్తే దానికి పైన మోతేయడంట. ఎందుకని దాని మీద మోతైపోతే పైకి ఎక్కి పడిపోతే కదా అంటే, అతను ఇచ్చిన మాట ఏంటి, అవసరం లేదు. ఒక పేత కానీ ఎక్కుతో బుట్టలోంచి పైకి వచ్చింది అనుకో, దానికంటే వెనక ఉన్న పేత వచ్చి దాన్ని పట్టుకుని లాగుద్ది, ఈ రెండు కలిసి మళ్ళీ బుట్టలో పడతాయి. వాళ్ళు ఎదగరు, వేరే వాళ్ళని ఎదగనవరు, వాళ్ళు గుడికి వెళ్ళనవరు, వేరే వాళ్ళు గుడికి వెళ్ళనవరు. వారు మానవంచు పొందరు, రక్షణ పొందరు, దేవుని తెలుసుకోరు, దేవుని రాజ్యంలో మరొకరు ప్రవేశింపలేరు. ఈనాటి దినములలో ఇట్లాంటి కుంటితనం ఉంది. మానవులలో కుంటితనం ఉంది, కుంటి బుద్ధి ఉంది, కుంటి స్వభావం ఉంది. ప్రియులారా, అంగవైకల్యము తప్పు కాకపోవచ్చు, దాన్ని హేళన చేయ అవసరం లేదు. కానీ కొంతమందికి బుద్ధిలో ఉంది, హృదయంలో ఉంది కుంటితనము, భేదం అనే కుంటితనం ఉంది, దుష్టత్వం అని కుంటితనం ఉంది, వ్యామోహం అని కుంటితనం ఉంది, వార్చలేని కుంటితనం ఉంది. బాగుపడితే చూడలేని వారు క్రైస్తత్వంలో అభివృద్ధి పొందుతుంటే, వారు క్షేమంగా ఉంటుంటే త్రాగుడు మానేసి, జోదాలు పేకాటలు మాని వారు క్షేమంగా ఉంటే చూడలేని వార్చలేని వారు ఉన్నారు. కాబట్టి మెఫీబోషెతు యొక్క మొదట స్థితి పాపస్థితి. ఆయన అందరి కొరకు యేసుక్రీస్తు మరణించాడు. ఒక ఆయన చెప్పాడు, అందరి పాపముల కొరకు ఆయన మరణించటం ఏంటి, ఆయన మరణిస్తే మన పాపం పోద్దా, నీ పాపం పోయిందా అని అడిగిన సందర్భాలు. వాక్యం ఏమి చెలవిస్తుందో చూశారండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చూస్తే, యేసుక్రీస్తు మరణించటం ఏంటి, మనకి పాప క్షమాపణ రావటం ఏంటి అనే ఆలోచన కలిగిన వారికి ఒక చిన్న మాట, ఆయన మరణిస్తే నాకు నెమ్మది రావటం ఏంటి, ఆయన మరణిస్తే నా పాపం పోతాం ఏంటి, ఆయన మరణిస్తే నా శాపం పోతాం ఏంటి, ఆయన మరణిస్తే నాకు విడుదల ఏంటి అనేటువంటి ప్రతి వారికి ఒక చక్కని వాక్యం ఏంటంటే,
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. దేవుడు వారి అపరాధములను, మానవులకి అపరాధములను వారి మీద మోపక. ఇంకా ఖచ్చితమైన ఒక మంచి మాట, ఇంకొక మాట కూడా రోమా పత్రికలో మనం చూస్తాం, 8వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుంది? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, మరణమనే శిక్ష, గాయములనే శిక్ష. చూసిరంత మాట, వారి పాపములు, మానవుల యొక్క పాపములు వారి మీద మోపక. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త యోహాను వచ్చి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని, ఆయన అందరి పాపములు మోసుకొనే ఒక దైవ మానవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తు ప్రభుని ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి, ఆదాము అవ్వ వారు ఆ పండు తినము ఆజ్ఞను అతిక్రమించిన దినమున చావాలి. ప్రేమగల దేవుడు చంపాడా? మరి ఆదామవలను చంపాడా? చంపకుండా ఏం చేశాడు? వారు అట్లాగే ఆజ్ఞను అతిక్రమించారు. మానవులు కదా, మనుషులు కదా అండి, ఎంతో సహవాసం చేసిన ఆజ్ఞ అతిక్రమం జరిగింది. అప్పుడేం జరిగింది? దేవుడు వారిని చంపక, కొన్ని సందర్భాల్లో వారు ఆత్మీయంగా గురుద్వారయ్యారు, చనిపోయారని చెప్పుకునే ఒక మంచి మాట ఒకటి, కానీ ఖచ్చితమైన మాట చెప్పాలంటే వారు చంపక, ఆ శిక్షను ఒక గొర్రె మీద వేసి, ఆ శిక్ష ఆజ్ఞాతిక్రమం అనే పాపం అనే శిక్షను ఒక గొర్రె మీద వేసి దాన్ని చంపి దాని రక్తము చేత పాప ప్రాయశ్చిత్తము చేసి దాని యొక్క చర్మమును ఆదాము అవ్వలకు చొక్కాయిలుగా అంగీలుగా తొడిగించి బయటకు పంపించినట్లుగా మిప్పిబోషెతు ఒక విశ్వాసి లోకములో నుంచి లోనకు వచ్చినప్పుడు అతని స్థితి కుంటివాడు, పాపి, పాప స్వభావం. అయితే ప్రియులరా, మిప్పిబోషెతుకి ఇప్పుడు ఆ స్థితిలో కుంటితనముగా దావీదు అనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. దావీదు ఏం చేశాడు? రాజుగారు ఏం చేశాడు? రాజకుమారులలో ఒకనిగా యేసుప్రభు ప్రధాన శిష్యుడు పేతురు అంటాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వారి వారంటండి, దేవుని గుణాతిశయములను ప్రసురము చేయు నిమిత్తము ఆ చీకటి అంటే కుంటితనము నుండి, పాపము నుండి, శాపము నుండి, లోక ఆశల నుంచి, లోక ఆచారాల నుండి, సనాతనాచారం అనుకోండి, విమోచించబడిన వారంటండి, యాజకులను, దేవుని ప్రజలను, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అంటే చూసారా, ఎప్పుడైతే విడుదల పొందుతావు, ఒక మనిషి పాపం నుంచి విడుదల పొందినప్పుడు వారు యేసుక్రీస్తు రాజు కదా, ఆయన రాజకుటుంబులు సంఘము కదా, ఆయన రక్తంతో కడగబడి సంఘములో పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ రాజకుటుంబకులలో ఈ కుంటివాడు, ఒక పాపి, ఒక రక్షించబడిన వ్యక్తి చేర్చబడాలి. మన దేశ అధికారులు అట్లా మారితే ఎంత బాగుంటుంది. మన దేశ నాయకులు ఎక్కువగా మతమును ప్రేమిస్తూ ప్రిల్లరా అది అక్కడ ఏదో ఉందని భ్రమతో నశించిపోతూ ఎంతమంది ఇట్లా వారి యొక్క ఆత్మీయ స్థితిని గురుడితనంగా మార్చుకున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యం ఏంటంటే, ఒక మెప్పిబోషెతు అతని స్థితి పాపము కలిగిన వాడు, అతను ఆస్తిపరుడే, అతను ధనవంతుడే, ఉన్నతమైన వాడే, అతనికి ఏమి లేదంటే రాజరికము లేదు, అతనికి ఏమి లేదంటే బలతో సహవాసము లేదు. కాబట్టి అతను వచ్చినప్పుడు రాజకుమారులు ఒకడైనట్టు, బల్లలో పాలు పొందులు పొందినట్లు మనం చూస్తాం. బల్ల, మూడు బల్లలు ఉన్నాయి బైబిల్లో, ముఖ్యంగా రాజరికమనే బల్ల, భోజనపు బల్ల, సొలొమోను బల్ల, దావీదు బల్ల అని అంటాడు. రెండో బల్ల ప్రభు యేసుక్రీస్తు ఆయన బల్లారాధన, ఆయన శరీరమును, ఆయన రక్తమును ఇచ్చినటువంటి బల్ల. మూడో బల్ల కూడా ఉంది, దానే బల్ల అంటారంటే కొరింథీ పత్రికలు ఉన్నట్లుగా అది దయ్యాల బల్ల, అది మద్యముతోనూ మత్తుతోనూ ఇక లోక వాంఛలతోనూ లోకాశలతోనూ నింపబడి నిత్య జీవం ఏంటో తెలుసుకోక, సన్మార్గం అంటే ఏంటో తెలుసుకోక ఉండేటువంటి ఒక బల్ల ఉంది. అది బల్ల దేనికి సూచన అంటారు? సహవాసమే కదా.
అది త్రాగబోతుల బల్లనుంది, త్రాగుడు కలవాటు బండోరు అంటే ఆ సహవాసము కలిగి ఉన్నారని. ఈ మెప్పిబోషెత్తు ఒక పాపంలోంచి ప్రభులోనికి వచ్చిన ఒక గొప్ప అనుభూతి. ప్రిలర్ ఈ సమయంలో చూడండి, ఒక మారు మనసు పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి ఇవన్నీ కలిగి ఉంటాడు. ఒకడైనట్టు యేసుక్రీస్తు ఆయన రాజకుమారుల్లో ఆయన కుమారుడే కదండి, ఒకడైనట్టు ఒక సహవాసము కలిగి ఒక యెరూషలేము నెమ్మదినిచ్చే స్థలము, యెరూషలేము మరణము లేని స్థలము, యెరూషలేము సంఘము, యెరూషలేములో ఉన్నప్పుడు ఉన్నంతకాలము షిమి దావీదును రాజును దూషించి దుర్మార్గుడ చీపో అన్న వ్యక్తి కూడా యెరూషలేములో ఉన్నంత కాలం మరణము లేదు. అతను రాజద్రోహం చేశాడు, అతడు తిరుగుబాటు చేశాడు, రాజును దూషించాడు, రాజుని శపించాడు. ఇలాంటి వ్యక్తి యెరూషలేములో ఉన్నంత కాలము అతని మీదకు వచ్చిన తీర్పు, అతని మీదకు వచ్చిన ఖడ్గం ఏంటంటే, అతని మీదకు వచ్చిన వాక్య ఏంటంటే, యెరూషలేములో ఉన్నంత కాలము అతడు మరణము లేదు. అతడు ఎప్పుడైతే యెరూషలేము దేశమును దాటి కిద్రోను వాగు దాటుతాడో అప్పుడు తన మరణం నాకు పాత్రుడు అతనని సొలొమోను తీర్పు చెప్పాడు. ఆమేన్. యేసుక్రీస్తులో ఉన్నంత కాలము, సహవాసంలో ఉన్నంత కాలము, పరిశుద్ధతలో ఉన్నంత కాలము, ఆత్మలో ఉన్నంత కాలం, విశ్వాసం ఉన్నంత కాలము, వాక్యమును వాక్యం అనేటువంటి లేఖనమునకు బద్ధుడై ఉన్నంత కాలము, పవిత్రతకు లోబడినంత కాలము, విశ్వాస ప్రయాణం కొనసాగించినంత కాలము, శ్రమలలో ఉన్న ఆపదలు ఉన్న నష్టమున్న కష్టమున్న విశ్వాసములో ఉన్నటువంటి అన్నంత కాలము కూడా నీకు కాపుదలు ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మెప్పుబోషెత్తు ఒక స్థితి పాపంలో నుంచి ఒక సహవాసంలోకి వచ్చాడు, జీవపు అనుభవంలోకి వచ్చాడు. మరొక మాట మనం చదువుకుందాం. అదే మాట అంటే రెండవ మాట ఏంటంటే, రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. ఇట్టి స్థితిలోనికి వచ్చినటువంటి మెప్పుబోషెత్తు, దీన్ని ఏమనుకోవాలంటే, ఒక మనుషుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత శాపం నుంచి విడుదల పొంది మేలు పొందిన మనుషుడు ఒక చక్కని సహవాసము, క్రమము, నెమ్మది, సంతోషము, కృపాక్షమము, కుంటితనం పోగొట్టుకుని, గుడ్డితనం పోగొట్టుకుని నడుచుకునే వ్యక్తి చక్కటి సదాకాలము క్రీస్తు ప్రభుతో. కొంతకాలము కాదు, 40 సంవత్సరాలు దావీదు పాలన చేశాడు, 40 సంవత్సరాలని కాదు అక్కడ అర్థం, సదాకాలం అని రాయబడి ఉంది. యేసు క్రీస్తు మాట అక్కడ వినియోగించబడినటువంటి ఒక చక్కని మాట. రెండవ మాట ఏంటంటే, 19వ అధ్యాయం 2వ సమూయేలు 19వ అధ్యాయం 25వ వచనంలో ఇప్పుడు మెప్పుబోషెత్తును గురించిన ఒక మాట ఏమని రాయబడి ఉంది, రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు అన్నాడు, మెప్పుబోషెత్తు నీవు నాతో కూడా రాకపోతేవేమి అని అడిగాను. ఏం జరిగింది? ఇంతలో దావీదుకిన తన కుమారుడికి వైరం కలిగింది, దాన్ని బట్టి యెరూషలేమున తన సింహాసనాన్ని, మందసాన్ని, ఆలయాన్ని, ఆరాధనను, సహవాసాన్ని, సైన్యం ఇవన్నీ విడిచి అరణ్యములకు వచ్చాడు. అంతే కదా, తన కుమారుని మీద ఇతడు తిరిగితే అతడు ఎందుకు పనికిరాడు కదండి, అతడు ఏపాటి వాడు, దావీదు యుద్ధశాలి, యుద్ధవీరుడు, పరాక్రమం కలిగిన వాడు, 10,000 మందితో సమానుడు, సింహము ముఖము కలిగిన వాడు, ఆ ధైర్యం కలిగిన వాడు, అంతేకాదు అభిషేకము కలిగిన వాడు. కాబట్టి అరణ్యములోనికి వచ్చాడు. అప్పుడు వెళ్ళినప్పుడు అనేక మంది సైనికులు, మంత్రులు, సామంతులు అనేక మంది దావీదును మరి సాగనంపారు, పరామర్శించారు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే, ఈ యొక్క మెప్పుబోషెత్తు యొక్క పనివాడు దావీదుకు పరిచయం చేసింది ఈ షేబానే, ఈ పనివాడే. మరి ఈ అరణ్యములో వెలుచున్న సమయంలో ఏం జరిగింది, మెప్పుబోషెత్తు రాల, అతనికి తెలియకుండా షేబా ఒక్కడే వెళ్ళి నమస్కరించి పళ్ళు పలహారాలు ఇచ్చి ఒక సెల్యూట్ చేసి గణపరిచి ఇవన్నీ చేశాడు. అది 16వ అధ్యాయము మొదటి తర్వాత చదువుకోవాలి మీరు, చూశారండి. జరిగినప్పుడు అప్పుడు అడిగాడు, షేబాని అడిగాడు, మీ యజమానిని కుమారుడు మెప్పుబోషెత్తు ఎక్కడా అని. అప్పుడు ఏం జరిగింది చూడండి, ఈ మాటలు, ఈ రెండో మాటలో ఒక ఆత్మీయతలో స్థిరపడిన వారు, ఆత్మలో ఎదిగేవారు, ప్రార్థనలో కొనసాగేవారు, ఎదుగుదల వచ్చినప్పుడు, కొంచెం ఆత్మీయత అబ్బినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, అభిషేకం కలిగినప్పుడు, గ్రహింపు కలిగినప్పుడు పడిపోయే స్థితులు వస్తాయి. కొన్ని కొన్ని ఆత్మీయ అనుభవాలు నేర్చుకున్నప్పుడు, పాటలు పాడటం నేర్చుకుని, ప్రసంగించడం నేర్చుకుని, సాక్షులు ఇవ్వటం నేర్చుకుని, సువార్త ప్రకటించడం నేర్చుకుని, ఏదో పని నేర్చుకున్నప్పుడు సమస్యలు వస్తాయి. ఒక స్థిరపడ్డాం ఎదిగామనుకున్న సమయంలో ఇప్పుడు ఏమొచ్చిందంటే, మెప్పుబోషెత్తు మీద తన పనివాడే అబద్ధం చెప్పాడు.
దావీదుకి విరోధంగా. ఏమనంటే మెఫీబోషెత్ ఏడన్నప్పుడు ఏమని చెబుతాడు, తన తండ్రి రాజ్యం ఏమన్నా ఇస్తారేమోనని. అతడు యెరూషలేములో నిలబడ్డాడు, అబ్షాలోముతో కలుసుకోవటానికి అటు వెళ్తున్నాను అన్నాడు. అందుకొరకే నేను రాను, దావీదు దగ్గర రాను అని చెప్పాడయ్యా అని శేభ అబద్ధము చెప్పాడు. నీ మీద అబద్ధపు అవమానాలు వచ్చినప్పుడు ఇక్కడే నిలబడాలి, శోధనలు వచ్చిన నిలబడాలి. యోసేపుకి స్త్రీ శోధన వచ్చింది, నిలబడ్డాడు. కొంతమందికి ధన శోధన వచ్చింది, నిలబడాలి. కొంతమందికి హెచ్చింపు అనేటువంటి ఘనత అనే శోధనలు వస్తూ నిలబడాలి. ఆత్మీయతలు నిలబడే సరుకు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూశారండి, ఇంత శారదీశాడు, ఇంత ఆదరించాడు దావీదు. కుంటువాడిని బాగు చేశాడు, కుంటువాడిని బల దగ్గర చేర్చుకున్నాడు, రాజకుమారుడు ఒకటిగా చేశాడు. ఇట్టి వ్యక్తి అపాయం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏడి ఎక్కడ అని చెప్పిన అడిగినప్పుడు, ఇప్పుడు ఏం చెప్పాలి ఇతను, ఇతను గూర్చినటువంటి అబద్ధము అనే రిపోర్ట్ వెళ్ళింది. రాజుగారి యొద్దకు రిపోర్ట్ వెళ్ళింది, ఒక సిఫారసు వెళ్ళినట్టు వెళ్ళింది. చూసారా, ఆలోచన చేస్తున్నారా, ఆత్మీయులైన వారు గ్రహిస్తున్నారా మీ ఆత్మీయ జీవితాన్ని? చూసారండి, సరిచూచే ఒక తోకము వాక్యమే. మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. ఎవరో బలపరుస్తారు, ఎవరో మనం పోషిస్తున్నారు. వీళ్ళు మనకి ఉన్నతమైన వారు ఉన్నారు, మనకు రాజ్యం ఉంది, మన ధనం ఉంది, వ్యాపారం ఉంది, సమృద్ధి ఉంది, సంపద ఉందని మోసపోతున్నారా? ఆలోచన చేయండి ప్రియులారా, ఉగానో సమయంలో దావీదు ఎదుట నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, చూడండి, ఉగానో సమయంలో మెఫీబోషెతు రాజును కలుసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అడిగాడు, ఇప్పుడు విశ్వాసం కనపడాలి. ఆ కింద మాటలు మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా. ఏమనంటే అతడు, అయ్యా మీరు విన్నది అబద్ధం, శేభ నా గురించి చెప్పింది అబద్ధం, నేను కుంటివాడను, గాడిదను వాహనం ఎక్కేరు ఎక్కించడానికి అతడు శేభ వస్తానని నన్ను విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాడు. చూశారా, ఇట్లా వచ్చి నా మీద మీకు రాజ్యమును గురించి పలు విధాల గురించి చెప్పాడు, అది అబద్ధం. మీరు అరణ్యమునకు వెళ్ళిన నాట నుండి నేటి వరకు గడ్డము కత్తిరించుకోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, వస్త్రము మార్చుకోకుండా ఇట్లా నేను ఒక భిక్షగాడిలాగా, పిచ్చివాడిలాగా ఉన్నాను. అప్పుడు అక్కడి నుంచి రాజు దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటి, ప్రియులారా నీ ఆస్తిని శేభాకి ఇచ్చాను. అప్పుడు కదిలిపోలేదు, ఆస్తి దగ్గరికి వచ్చేసరికి కదిలిపోలేదు, మరి కృంగిపోలేదు దావీదు, సారీ మెఫీబోషెతు. చూసారా, అప్పుడు ఆస్తి అంతా అతనికి ఇచ్చినా పర్వాలేదు. అక్కడున్న మాటలో 30వ వచనం తర్వాత మీరు చదువుకోవాలి ప్రియులారా, 19:30 ఆస్తి అంతా శేభాకి ఇచ్చినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా వచ్చావు. రాజు క్షేమమును, సంఘక్షేమమును కోరేవాడు, ఆత్మీయుల క్షేమము, సంఘాల క్షేమము, రక్షించబడేవారి క్షేమం కోరేవాడు మెఫీబోషెతు. ఎంత మంచి వాక్యం అండి ప్రియులారా. అవమానం వచ్చింది, శోధన వచ్చింది, ఆయన ఇతను ఒక నిబంధనలో ఉన్నాడు. నేను సచ్చిన కుక్క వంటి వాడని అంటాడు. పాత నిబంధనలు ఈయన గురించి ఇట్లా మాట్లాడతాడు, కృత నిబంధనలో యోహాని మాట్లాడాడు అట్లా. యేసుక్రీస్తు నేత్రములు చూసినప్పుడు, పునరుద్ధానపు శక్తిని చూసినప్పుడు, ఆ అంగిని చూసినప్పుడు, ఆ పాదములు, పుటమేయబడిన పాదములు చూసినప్పుడు, వాడి కలిగిన ఖడ్గము ఆయన నోట నుండి వచ్చుట చూసినప్పుడు, యేసుక్రీస్తు భూమి వదిలినప్పుడు ఎంతో ప్రియమైన వాడు, ఈ మహిమ ప్రభావమును, దేవుని శక్తిని, దేవుని మహిమ కార్యములను ఆయన ఉన్నత స్థితిని చూసినప్పుడు, అప్పుడు అన్నటువంటి మాట ప్రకటన గ్రంథంలో యోహాను, శిష్యుడైన యోహాను, నేను సచ్చిన కుక్క వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆత్మీయ జీవితం అండిది. కాబట్టి ప్రియులరా, ఒక ఆత్మీయతకు పరీక్ష వచ్చినప్పుడు నిలబడాలి. మెఫీబోషెతు పాపములో నుంచి, కుంటితనంలోంచి సహవాసంలోకి వచ్చాడు. రెండోది అవమానము, నిందలు, శోధన ఎదురైనప్పుడు సత్యములో నిలబడ్డాడు. మూడో మాట కూడా 2 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో, రాజ్యం మీదకి శోధన వచ్చింది, రాజ్యం మీద కరువు వచ్చింది, రాజ్యం మీదకి చూసిరండి మరి శిక్షలు వచ్చినాయి. మరి అలాంటి వచ్చినప్పుడు అప్పుడు శిక్షకు బదులుగా సౌలు కుటుంబంలో కొంతమందిని అప్పగించాల్సి వచ్చింది గిబియోనులకి. దేవుడు చెప్పాడు, గిబియోనీలు మరి ఈనాటి దినాలు ఇది అవసరం లేకపోయినప్పటికీ కూడా
గిబేనీయులు హింసపెట్టుట వలన, సౌలు హింసించుట వలన, హత్య చేయుట వలన, వారు బాధపడుట వలన, వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉంటా సంఘములు ఉంటా అసమాధానముగా ఉండుట వలన ఒక శిక్ష వచ్చింది, ఒక అవమానం వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో చూసారండి, సౌలు కుటుంబాలు కొంతమందిని కోరినప్పుడు, ఏడుగురిని కోరారు. ఏడుగురు కోరినప్పుడు ఈ 21:7 ఏమని రాయబడి ఉందంటే, దయచేసి అందరూ వినాలి, తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు, అంటే దావీదు రాజు, సౌలు కుమారుడు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. అది అంటే ఏం జరిగిందంటే, ఒక శిక్షకు మరణానికి అప్పగించబడవలసి వచ్చింది ఆ కుటుంబంలో. అలాంటప్పుడు మెఫీబోషెతు అప్పగించబడ్డ, తప్పించబడ్డాడు. ఎందుకు? మన కరుణ వచ్చింది, ఒకసారి కాదు రెండుసార్లు వచ్చింది, అక్కడక్కడ కనిపిస్తూ ఉంది, అప్పగించబడ్డ మరణానికి. ఎందుకు? దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. ఎందుకు? దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే 7 ఏముందంటే, వారు యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత. మెఫీబోషెతు మీద దావీదు యోనాతాను ప్రమాణం ఉందంటండి, నా తర్వాత నువ్వు రాజు అయినప్పుడు నా సంతానాన్ని కాపాడని ప్రమాణం చేసుకున్నారంటండి. అది 20:42 కనిపించింది, 2 సమూయేలులో. అట్లాగే నా మాట ప్రియులారా, నీ మీద కూడా ప్రమాణం ఉంది. ప్రభు అంటాడు చూశారండి, ఈయన రక్తము అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న రక్తము, నిబంధన రక్తము. అది నిబంధన ప్రమాణము. యేసుక్రీస్తు రక్తము అని శరీరములో ప్రమాణం ఉంది, నిబంధన ఉంది. అది నిన్ను తప్పిస్తుంది మరణకరమైన జబ్బులు పాపములు పడిపోకుండా, శాపగ్రస్తం అవ్వకుండా, శాపాన్ని అనుభవించకుండా. తప్పించేది నీవు కాదు, నీ జ్ఞానము కాదు, యేసయ్య రక్తము. ఆయన రక్తము నిబంధన రక్తము, ఆయన శరీరము నిబంధన శరీరము. ఆయన నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. అది మనల్ని తప్పించి మనల్ని బ్రతికిస్తుంది. అట్టి నడిపింపులో ఉందామా? చూశారండి, మెఫీబోషెతు ఒక పాపి బల దగ్గరికి వచ్చాడు, రాజా కుటుంబంలో చేరాడు. 2వది, అతని మీద ప్రమాణం ఉంది. రక్షించబడిన వారు యథార్థంగా ఉంటే వారి మీద మరి ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన వాక్యము ఒక నిబంధన ఉంటుంది. వారు తప్పించబడి, అనేక అపాయం తప్పించబడి, భ్రమ నుండి తప్పించబడి, పాపం నుండి తప్పించబడి, రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులు అవుదురు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెని మీకును కలుగునుగాక. ఆమేన్.